కంపు వాసనలో కంపు ఫుడ్ తిన్న వ్యక్తిని నేను. కంపు వాసనలో కంపు ఫుడ్ తిన్నా. ఫుడ్ విలువ విలకి ఎంత వస్తుంది ఇప్పుడు? ఎంతెంత పాడేస్తాం మనం మన జీవితంలో. మనీ పవర్ అంటే డబ్బులు సంపాదించడం కాదా, జీవితంలో ఒక విత్తనము, ఒక రైస్ గ్రెయిన్, ఒక ఒక బియ్యపు విత్తనం, బియ్యం గింజ తయారు కావడానికి ఎంత శ్రమ పడుతుంది అసలు రైతు? ఆరు నెలలు, ఆరు నెలలు, ఆరు మళ్ళీ ఎన్ని ఎన్ని లీటర్ల నీరు వృధా అయిపోతుంది తెలుసా? కానీ ఒక్క తన్నుతో నువ్వు మొత్తం. అందుకోసమే పూర్వకాలంలో ఏం చెప్పారు తెలుసా? ఒరే అన్నం పడేకరా. ఇంకా నేను ఏం చెప్పాను తెలుసా? 2001లో నేను యోగ విద్యాలయంలో, మహాత్మా గాంధీ యోగ విద్యాలయంలో భీమవరంలో ఉన్నప్పుడు నేను 200 మందికి స్టూడెంట్ నేను ట్రైనింగ్ ఇచ్చాను యోగాచార్యగా. ఒక్కడు ఒక మెతుకు పడేసేవాడు కాదు, ఒక్క మెతుకు అంత ట్రైనింగ్ ఇచ్చారు 200 మందికి. నీట్గా అక్కడ పెట్టేస్తే కాకులు కూడా వచ్చి చూసిపోయేది, అయ్యో ఒక్క మెతుకు కూడా వాడలే, నన్నే తిట్టుకునేవి కాకులు. ఈడున్నాడు ఎప్పుడు అసలు ఎప్పుడు అలాని కాదు, కానీ అలా 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 శిష్ట తయారు చేశా. ఏం చెప్పాను తెలుసా? ఒరే ఒక్కొక్క మెతుకు ఒక బ్రహ్మ. ఆ బ్రహ్మను అలా బాగా వేశాను, నువ్వు ఫుట్బాల్తో తన్నట్టే బ్రహ్మ, నిన్ను కూడా తంతాడు ఒకసారి అన్న కొత్తం. ఒక్కడు పడేది నీట్ ప్లేట్ మళ్ళీ కడిగినట్టే ఉంటుంది. ఆ సిస్టమ్ నేను నేర్పాను. కానీ ఈరోజు మా ఇంట్లో అయినా మీ ఇంట్లో అయినా ఇంతింత 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 పడేస్తూ ఉంటే హృదయం తరుక్కుపోతుంది. నేను మెచ్యూర్డ్ కాదన్న కాదు, నేను నేను హై రిచ్చే పదే వాళ్ళే అనుకునే కాదు. నేను అగ్రికల్చర్లో బీఎస్సీ నేను 1 ఇయర్ చదివానుగా. ఇప్పుడు నా ఫ్రెండ్స్ అంతా నా దగ్గరకు వస్తున్నారు అపాయింట్మెంట్స్ కోసం. ఏవో అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉంటారుగా అందరూ నా దగ్గరకు వస్తున్నారు. నిజంగా అప్పుడు అలాగే పిల్లలు, కానీ ఇప్పుడు రిచ్ అప్పుడు పూర్ కదా, అర్థమైందా? సో అందుకోసం మీ జీవితంలో మనీ పవర్ అంటే ప్రతి కార్నర్లో కూడా దీన్ని ఉపయోగించాలా. నీటిని వృధా చేయొద్దు, పవర్ను వృధా చేయొద్దు, ఫ్యాన్ వృధా చేయొద్దు. నీకు ఏది అవసరమో దాన్నే ఉపయోగించుకోవాలి సరిగ్గా, అప్పుడే నువ్వు సేవ్ అయిపోతావు. సో ఇంకొక చాప్టర్ ఏంటంటే మీ జీవితంలో మన నాన్న అయినా మీ నాన్న అయినా మన అమ్మైనా మీ అమ్మైనా ఎవరైనా ఏం చెప్తారో పిల్లగాని, ఒరే ఈ 10th క్లాస్ సరిగ్గా చదువురా, ఈ 10th క్లాస్ సరిగ్గా చదువురా, ఈ 10th క్లాస్ బాగా పాస్ అయిపోయారు 10 అవుట్ ఆఫ్ 10 ఏదో మంచి మార్కులు వస్తాయి నాకు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్, అరే ఇంటర్మీడియట్ కొంచెం బాగా చదువు. 10th క్లాస్లో ఏమంటారు? కష్టపడి చదువు అంటారు. 10th క్లాస్లో ఏమంటారు? అవునా కదా, గుర్తుందా మీకు? గుర్తుందా, గుర్తుందా లేదా? ఇదిగో టేబుల్ చూడండి ఒకసారి. ఈ టేబుల్ మీద ఏంటంటే మన జీవితంలో అందరు పేరెంట్స్ కూడా ఈ రెండే ఆప్షన్ ఉంటాయి, ఒకటి పూరు ఒకటి రిచ్ అని ఎట్లను. కష్టం కష్టపడి అను కదా, కష్టపడి చదువు అంటారు లేదా? నన్ను నా తల్లిదండ్రులు కానీ నాన్నలు కానీ 10th క్లాస్ కష్టపడి చదువు అన్నారు, ఇంటర్మీడియట్లో కష్టపడి చదువు అన్నారు, మళ్ళీ ఎంసెట్ చదివేటప్పుడు కష్టపడి చదువు అన్నారు, ఎంసెట్ రాసిన అగ్రికల్చర్ వస్తే ఆడ కష్టపడి చదవమన్నారు. ఆడ కష్టపడి చదివిన తర్వాత మళ్ళీ నువ్వు బాగా అంటే ఇంకా చదువులో డిస్కంటిన్యూ చేసింది. ప్రతి చోట కష్టపడి చదువు, 10th కష్టపడి చదువు, ఇంటర్మీడియట్ కష్టపడి చదువు, ఎంసెట్ నీట్ కష్టపడి చదువు, ఎంబీబీఎస్ ఇంజనీర్ కష్టపడి చదువు, అవన్నీ ప్రొఫెషన్ అయిపోయిన కష్టపడి ఉద్యోగం చేయు, కష్టపడి బిజినెస్ చేయు, కష్టపడి పెళ్లి చేసుకో, కష్టపడి పిల్లలు కడు, కష్టపడి పిల్లలు పెంచు, కష్టపడి పెళ్ళిళ్ళు చేయు, కష్టపడి మళ్ళీ వాళ్ళ మనమలు మనమరాలు తీసుకో. నీ జీవితం అంతా కష్టమే కదా, ఇక్కడ సుఖపడేది ఎక్కడుంది? సుఖపడేది ఎక్కడుందా? ఏ నుంచి జడ్డు వరకు కష్టమే ఉంది. ఈ కష్టం 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 అనే చోట కష్టమే ఉంది కాబట్టి దీన్ని హార్డ్ వర్క్ అంటారు. ఏమంటారు? హార్డ్ వర్క్ చేసేవాళ్ళు ఇప్పటి వరకు ప్రపంచంలో అందరు, నేను చెప్తాను చూడండి, హార్డ్ వర్క్ చేసేవాళ్ళు ఎవరైనా సరే ప్రపంచవ్యాప్తంగా నాకు ముఖ్యంగా వీళ్ళిద్దరే గుర్తొస్తారు. బార్డర్లో సైనికుడు, బార్డర్ లోపల రైతు, వీళ్ళిద్దరు బాగా కష్టపడుతుంటారు. ఇక డాక్టర్లు వాళ్ళందరూ కష్టపడతారు, పోలీసులు కానీ, వీళ్ళిద్దరు నాకు గుర్తొస్తాడు. రైతు జై జవాన్ జై కిసాన్ లాల్ బహదూర్ శాస్త్రి అన్నాడు. వీళ్ళిద్దరు నాకు గుర్తొస్తారు. వీళ్ళు జీవితాంతం కష్టపడుతుంటారు,
ఫోర్బ్ మ్యాగజైన్ లో వీళ్ళిద్దరు ఎప్పుడన్నా ఎక్కినారండి రిచెస్ట్ పర్సన్ ఎక్కరు, ఇప్పుడు కాదు ఎప్పటికీ ఎక్కరు. ఎందుకు? వీళ్ళు కష్టపడుతూనే ఉంటారు కదా, వీళ్ళు కష్టపడుతూనే ఉంటారు. జీవితాన్ని సుఖపడే ప్రసక్తే లేదా? ఒకరేమో బాటలో ఉండి మంచుకొండల్లో ఇరిగిపోయి అన్నా కూరిపోతాడు, ఎప్పుడు చచ్చిపోయింది కూడా తెలియదు. ఈ రైతు పండించి 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 ఈ కండలన్నీ కరిగిపోయి శుష్కించిపోయి ఆత్మహత్య చేసుకుంటాడు. ఎక్కడ సుఖపడ్డది? అలానే వదిలేస్తాడా? వదిలేరు. వీళ్ళు హాలిడేస్ తీసుకుంటారు, తీసుకోరు, తీసుకోరండి. వీళ్ళు రైతు హాలిడే తీసుకున్నాడే అయిపోయినట్టే జీవితం ప్రపంచం అంతా అయిపోయిందా? కానీ వీళ్ళకి మనీ పవర్ గురించి తెలిసి ఉంటే, డబ్బుని ఎలా మెయింటైన్ చేయడం తెలిసి ఉంటే, వీళ్ళు కూడా అపరకు బేలు అవుతారు. ఎస్, అవుతారండి, ఖచ్చితంగా అవుతారు. వీళ్ళ ఫ్యామిలీస్ కూడా అవుతాయి. ఎందుకు? మా జీవితంలో ఇన్స్టాల్మెంట్ అయిపోయింది వీళ్ళకి. వీళ్ళకి బుర్రలో చిప్పి చేశారు, అరే మీరు రైతు ఎప్పుడు కష్టపడుతూనే ఉండాలా, మీరు సైనికుడు ఎప్పుడు కష్టపడుతూనే ఉండాలని ఫీట్ చేసేశారు. కానీ ఈ కష్టాన్ని మనం దీన్ని ట్రాన్స్ఫర్ చేసి దీన్ని వీళ్ళు పూర్గా ఉన్నారు కాబట్టి, పూర్గా ఉన్నారు కాబట్టి వీళ్ళని రిచ్గా మార్చడానికి ఒక్క పదాన్ని మనం ఇన్స్టాల్ చేయాలి. మనం ఇన్స్టాల్ చేస్తాం కదా యాప్లో, ఆండ్రాయిడ్లో, ఇష్టం. కష్టాన్ని ఏం చేయాలా? ఏ పనైనా నువ్వు ఇష్టంగా చేయు. ఏ పనైనా సరే ప్రపంచంలో నీకు ఇష్టంగా చేసే ప్రతి పని కూడా నేను రిచ్నెస్ చేస్తుంది. చాగంటి కోటీశ్వరు ఇష్టంగా ప్రవచనాలు చెప్పారు, దాని ద్వారా ఆయన కోటి రూపాయలు సంపాదించుకోలేడు. కానీ నేమ్, ఫేమ్, ప్రవచన శక్తి పడతాయాడు. అదేవిధంగా ఏ రహమాన్ ఇష్టంగా సంగీతం నేర్చుకున్నాడు, ఈరోజు ఆస్కార్ అవార్డు. అదేవిధంగా ఎస్ఎస్ రాజమౌళి గారు ఇష్టంగా డైరెక్షన్ నేర్చుకున్నాడు, ఒక్క సినిమా కూడా ఫెయిల్ కాలేదు ఇప్పటివరకు. అసలు అవకాశాలు వచ్చినప్పుడు చిన్నప్పుడు చిన్న ఆయన డైరెక్షన్ చేసినప్పుడు ఆయన దగ్గర డబ్బులు లేకపోతే వాళ్ళ భార్య పోషించింది, వాళ్ళ భార్య పోషించింది అండి రమగారు, అంతే కదా వాళ్ళ రమాదేవి అనుకుంటా వాళ్ళ భార్య పేరు ఏదో. సో ఆమె పోషించిన తర్వాత ఫీల్ ఏం కాలే, నా భార్య పోషించిందని ఫీల్ కాలే. ఏదో ఒక రోజు మేము ఉన్నత స్థాయికి వెళ్తామని అండర్స్టాండ్ చేస్తున్నారు. సో అందుకోసం ఎస్ఎస్ రాజమౌళి గారు ఇప్పుడు ఆస్కార్ అవార్డు అందుకునే పాటను మూవీ రిలీజ్ చేసినంత ఎదిగిందంటే మామూలు వ్యక్తి. ఆయన ఇష్టపడి చేశాడు. ఏంటిది? లేట్ అయినా సరే, టైం ఎక్కువైనా సరే, ప్రపంచానికి ఒక క్వాలిటీ, ప్యూరిటీ, క్వాంటిటీ రిలీజ్ చేస్తాను. సో అందులో రిలీజ్ చేశాడు. ఎంతమంది జీవితాలు మార్చారు తెలుగు వారు గొప్పదనం ప్రపంచానికి నాటు 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 అని తెచ్చిపోయింది కదా. తెలుగువారు రైటర్స్ అలా అవుతారు, తెలుగువారు సింగర్స్ అలా ఉంటారు. డైరెక్టర్ లేకపోతే అక్కడ దాకా ఇక్కడికి పోతారు. అంటే డైరెక్టర్ డైరెక్షన్ అంటే మార్గదర్శకం చూపించేవాడు. ఇక్కడ గొప్పదనం ఏం లేదండి, వాస్తవంగా ఇష్టంగా చేయడమే గొప్పదనం. రామ్ చరణ్ సినిమాల్లోకి వచ్చినప్పుడు ఏ మెగాస్టార్ కొడుకు కదా అన్నవారు అన్నారు కూడా. అందుకు ఎండమూరి వీరేంద్రనాథే అన్నాడు, ఏ దాందే ఉందయ్యా డిఎస్పి దేవిశ్రీ ఉన్నాడు కదా, డిఎస్పి దేవిశ్రీ ప్రసాద్ లాగా నువ్వు టాలెంట్ పెద్ద అన్నాడు, విమర్శించాడు. కానీ మీరు ఇప్పుడు ఎవరిని విమర్శిస్తారు? మీరు టాలెంట్ ఉందా ఇప్పుడు రామ్ చరణ్కే, ఉందా లేదా? అరే పులి కడుపున పులే పుడుతుంది, సింహం కడుపున సింహం పుడుతుంది, రాజకీయ నాయకుడు కడుపున రాజకీయ నాయకుడు పుడుతుంది, యోగుల కడుపులో యోగులే పుడతారు. అరే విత్తకుడు ఉండి చెట్టకుడు ఉండదు, చెట్టకుడు ఉండి విత్తకుడు ఉండదు. వాళ్ళు కూడా అలా అన్నారని వీళ్ళేం ఫీల్ కాలే. టైం వస్తుంది కదా గోల్డెన్ టైం, ఇప్పుడు అన్ని అన్ని మూసుకున్నారు. నన్ను కూడా అలానే అన్నారు, అందరు మూసుకోవాల్సిన రోజులు వస్తాయి అలా.